లక్ష్మణ జానకి జై బోలు. జై శ్రీరామ్. మంగళాయ హరోహర కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. బోలి అభయంజన్ స్వామి మహారాజ్ కీ జయ. భగవాన్ కీ జయ. లలితా మాతా కీ జయ. నమః పార్వతీ పదే హర హర శంకర. బోలి శ్రీ రామచంద్ర భగవాన్ కీ జయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షాయ మంగళాయ తనోహరి. ఓం స్వస్తిమస్ దీర్ఘమాయ శమస్య మనోకామన సంసిద్ధమస్తి అభయంజని స్వామి కృపా ప్రసాద ప్రాప్తమస్తు. శ్రేష్ఠనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. స్వస్తిమస్ దీర్ఘమాయుస్తు రాజనైతిక లాభ ప్రాప్తమస్తు. అభయంజని స్వామి కృపా ప్రసాద ప్రాప్తమస్తు. శ్రీరస్తు కళ్యాణమస్తు శుభం హలో. పుండరీకాక్షాయ మంగళాయ తనోహరి. స్వస్తి మస్ దీర్ఘమాయు అదే.
భాగ్యమా ఇది కాలేదు బాధ్యమైతే మనకి మన ఇంట్లో ఒక పండగ వస్తే ఏ విధంగా అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ పండగ కోసం ఇల్లును మనం తయారు చేసుకొని ఉంచుకుంటాం అన్ని విధాలుగా కూడా. అదేవిధంగా ప్రపంచమంతా భగవద్బంధువులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పండగ, ఈ 500 సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి ఒక గొప్ప పండగ మన అయోధ్య రామ మందిరం నిర్మాణం. అందులో శ్రీ రాముడి ప్రతిష్ట, శ్రీరాముడు పరివారం అంతటితో కలిసి ఆ రోజు అక్కడికి వేయించేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఆ రోజున దేశమంతా కూడా వివిధ ఆలయాలు అన్ని రకాలుగా కూడా శ్రీరాముడి నామ జపంతో పరిడవిల్లాలని కోరుకుంటూ, మరి దానికి ముందుగా ఆలయాలన్నింటినీ కూడా ఆ పవిత్ర కార్యక్రమానికి సిద్ధం చేసే విధంగా ఆలయ శుద్ధి అనేటువంటి కార్యక్రమాన్ని భగవద్ బంధువులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. మరి మా తరఫున మేము కూడా ఇక్కడ జిల్లా బీజేపీ పార్టీ తరఫున కూడా సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో మేమందరము ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి టెంపుల్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. దయచేసి భగవద్ బంధువులందరినీ కూడా కోరుకుంటాను, ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భగవద్ బంధువులందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి ఒక పెద్ద ఉత్సవం. దీపావళిని అయితే ఎలా మనం జరుపుకుంటామో 22వ రోజున కూడా అందరూ కలిసి ప్రతి ఊరు ఊరున వాడవాడన ప్రతి పల్లెల్లో కూడా పెద్ద ఎత్తున దీపాల అలంకరణ, శ్రీరామ పఠనతోని, భజన కార్యక్రమాలతోని, ప్రత్యేక పూజలతోని, హోమాలతోని, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శ్రీరాముడి మీద ఉన్నటువంటి వారి భక్తిని వెలువరిచే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఆలయ ప్రతిష్ట, భగవద్ బంధువులు హిందూ బంధువులు అందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా 1000 కన్నులతో వీక్షించి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప వేడుక. మనమందరము కూడా భాగస్వాములమై ఆ రామ బండులుగా, ఆ రామ సేవకులుగా మనందరము కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ అభయాంజనేయ స్వామి దగ్గర స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు నుండి 21వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఉన్న టెంపుల్స్ను ఇంకా క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకోవాలి, శుభ్రపరచాలి. ఆ పరిసర ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఎందుకంటే 22వ తారీఖు నాడు ఎన్నో సంవత్సరాల నుండి మన ప్రజలందరూ హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. ఎందుకంటే 22 నాడు మన బాలరాముణ్ణి ప్రతిష్ట చేసుకుంటున్నాం. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారి కరచాలం ద్వారా ఆ రోజు ఆ బాలరాముణ్ణి మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం. దానికి ఆ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఒక దీపావళి లాగా కార్యక్రమాన్ని చేపట్టాలని హిందూ బంధువులందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే మేము కూడా ఓ రామ భక్తుల్లాగా మేము కూడా అందులో మేము కూడా ఇంత పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అన్ని టెంపుల్స్లో కూడా అందులో పెద్ద LED స్క్రీన్స్ పెట్టి ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని, ఆ శ్రీరామచంద్రుడిని చూసే భాగ్యం మన ఇక్కడ నుండే మనం కలుగజేస్తూ ఉన్నారు. ఈ ట్రస్ట్ చైర్మన్ గారు సుధాకరణ కానివ్వండి, మిగతా టెంపుల్స్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే రేపు 22 నాడు జరిగేది ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో. ఈ 5 సంవత్సరాలది ఈ మోడీ గారు ఎలా సాధించారు, ఈ కోట్లను మెప్పించి అన్ని మతాలను మెప్పించి ఇలా రాముని గుడి కట్టినాం, ఆ గుడిలో ప్రతిష్ట జరగబోతూ ఉంది 22 నాడు. అది మరొక మరో దీపావళి. ప్రతి
హిందూ బంధువులు కూడా ఒక 5 జ్యోతులు ప్రతి ఇంట్లో వెలిగించి వారిని మనం ఆ రోజు రాముని స్మరించుకోవాలి. భవ్యమైన దివ్యమైన రామ మందిరానికి కూడా మనం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే 22 నాడు రష్ ఎక్కువ ఉంటుంది, 23 నుండి పెద్ద ఎత్తున కూడా మనం రామ భక్తులందరం కూడా వెళ్ళి చూసి రావచ్చు. దాని కొరకు ప్రత్యేక ట్రైన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. అందరూ భక్తులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను అభయాంజనేయ సేవాసమితి పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మన హిందువులమనే సమైక్యవాదంతో 22వ తారీఖు నాడు అయోధ్యలో ఏదైతే రామకుడి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు మన భోగ శ్రవణ్ గారు, సత్తన్న, మీరందరూ కలిసి పెద్దలు ఈ కార్యక్రమాన్ని మన అభయాంజనేయ సేవా సమితి అభయాంజనేయ స్వామి దేవాలయంలో శుద్ధి చేయుట. ఈ కార్యక్రమాన్ని మన దేవాలయంను ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. తర్వాత 22వ తారీఖు నాడు ఏదైతే మన దేవాలయంలో మేము నిన్న మొన్ననే కార్యక్రమం మా కార్యవర్గ సభలతోటి సమావేశమై ప్రొద్దున 10:30 ఏదైతే బయట శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతామో రామాయణం గుడి ప్రతిష్ట స్క్రీన్ ద్వారా అందరికీ చూపించాలి అనే తపనతోటి అక్షంతలు ఏ రోజైతే 3 రోజులు మేము ఇంటింటికి తిరిగి అక్షంతల కార్యక్రమం నిర్వహించడం, అందరికీ ప్రసాద వితరణ, భోజనము అన్నీ ఉన్నాయని చెప్పినాం. 10:30 నుంచి భజన కార్యక్రమం సంస్కృత అంటే భజన కార్యక్రమం ప్రారంభమై అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని అందరు వీక్షించాలి. 12:45 అక్కడ అయోధ్యలో ఎప్పుడైతే కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదంగా అన్నదానం కూడా చేయటకు నిశ్చయించినాం. సాయంత్రం ప్రతి ఇంటిలో 5 దీపాలు అలంకరణ, 5 దీపాల కంటే ఎక్కువ సమయం ఇచ్చి ఇంకా ఎక్కువ పెడితే కూడా చాలా సంతోషం. మరొక దీపావళి పండుగ రాక మనందరం చేసుకొని మన హిందూ మతాన్ని, హిందువులం, మన రామాలయ గుడిని మనం కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠించుకుంటాం అన్నందుకు, ఇది ముఖ్యంగా మన అభయాంజనేయ స్వామిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు నిజంగా ఈరోజు మన దేవాలయ అభివృద్ధికి కూడా మీరు పత్రికా విలేకరులు, ప్రెస్సు ఎంతో సహకరించి ఈ దేవాలయ అభివృద్ధికి మీరు తోడ్పడుతున్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా జగిత్యాల పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, కార్యకర్తలు, హిందూ మత అభిమానులు అందరూ ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ మీరందరూ వచ్చినందుకు అభయాంజనేయ సేవా సమితి పక్షాన మరీ మరీ ధన్యవాదాలు తెలుసు. జయ శ్రీరామ్. మరి విశ్వవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి శుభదినం రాని వచ్చింది. మన పూర్వీకులు చూడలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. మరి ఇలాంటి రామ మందిర ప్రతిష్ట సమయంలో మనం ఈ భారతదేశంలో పుట్టడం, ఈ సమయంలో మనం ఉండడం మన అందరి అదృష్టంగా మనం భావించాలి. స్వయంగా రాముల వారే మరి విచ్చేస్తున్నట్టుగా విశ్వవ్యాప్తంగా ఎటువైపు చూసినా రామమయమైపోతున్న సంగతి మనందరం చూస్తున్నాం. అందులో భాగంగా మరి ఈ రోజున మన సత్తన్న గారి ఆధ్వర్యంలో, భోగ శ్రావణి గారి ఆధ్వర్యంలో వారి యొక్క కార్యకర్తలందరూ మరి జగిత్యాల పట్టణంలోని మరి మండలంలోని వివిధ ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం, చాలా చక్కటి ఆలోచన. మరి ఈ రోజున మరి అరవింద నగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క శుచి శుభ్రత కార్యక్రమాన్ని వీరు పెట్టుకొని ఇక్కడికి రావడం మా అభయాంజనేయ స్వామి సమితి కార్యకర్తలందరికీ చాలా ఆనందాన్ని కలిగజేసింది. మరి ఇలాంటి సేవలు ఇక ముందు కూడా వారు ఎన్నో చేయాలని చెప్పి ఆ శక్తి మరి ఆ హనుమంతుడు, ఆ శ్రీరామచంద్రుడు వారికి ఇవ్వాలని కోరుకుంటూ, ఇదే కోవలో మరి 22వ తేదీన శ్రీరామతీర్థ సేవా ట్రస్ట్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో కూడా రాముల వారి కార్యక్రమం ఎక్కడైతే సక్రమంగా జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడని చెప్పి మన పెద్దలెందరో చెప్పిన విషయం మనందరికీ విదితమే. అది దృష్టిలో ఉంచుకొని మన ఇన్ని రోజులు మన ఆంజనేయ స్వామిని పూజిస్తూ మేము ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు రాముల వారిని పూజించి స్వయంగా ఆంజనేయ స్వామినే ఆనందపరచాలనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాన్ని దివ్యమైన రీతిలో తలపెట్టారు మన అధ్యక్షుల వారు బట్టు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. మరి ఆ రోజున 10:30
రామనామ స్మరణతో ప్రారంభమయ్యే కార్యక్రమం 11 గంటలకు ఒక అద్భుతమైన రీతిలో రాముల వారి విగ్రహాలను వేదిక మీదకి ఎదుర్కొని మరొకడొక వేద మంత్రాల ఉచ్చారణ మధ్యలో స్వామివారికి అష్టోత్తర పూజ ఉంటుంది. తదనంతరం మరి మన జగిత్యాల పట్టణంలోని ప్రముఖ కళాకారులందరూ వస్తున్నారండి. రామ భజనలు చాలా చక్కగా వారు మనకు చెవులకు ఇంపుగా పాడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం అందరూ కూడా భక్తులు స్వయంగా రాముల వారికి పుష్పాలు సమర్పిస్తూ మరి ఇక్కడ ఆంజనేయ స్వామి మందిర ఏర్పాటు చేసేటువంటి ఉత్సవమూర్తికి స్వయంగా భక్తులు స్వహస్తాలతో పాలాభిషేకం చేసుకునే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం రామప్రసాదంగా మరి భోజన కార్యక్రమం వివిధ దాతల సహకారంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అరవింద నగర్, కృష్ణానగర్, బాలాజీ నగర్లో ఉన్న భక్తులే కాకుండా జగిత్యాల పట్టణంలో మరి ఆలయాలు అందుబాటులో లేని మిగతా భక్తులందరూ కూడా మరి యొక్క ఆలయానికి విచ్చేసి తమ యొక్క మా జన్మను పునీతం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ ప్రత్యేకంగా ఆలయ కమిటీ పక్షాన, ఇక్కడ ఉన్న పెద్దలందరి పక్షాన ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఆ రోజు 10:30 ఖచ్చితంగా సమయానికి స్టార్ట్ అవుతుందండి. 1 గంటకు అన్నదానం ప్రారంభమవుతాయి. దయచేసి అందరూ కూడా ఇట్టి కార్యక్రమం